జర్నలిస్ట్ ద్వారానే మర్చిపోయిన పేరు. చాలా బాధపడ్డా. ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు, కులాలు మతాలకు అతీతంగా ఎంతో మంది, ఎస్సీలు ఎస్టీలు కమ్మాళ్ళు కాని వెలమాస్ కాని ఇంకోళ్ళు కాని రెడ్డిస్ కానీ చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఇంత కులద్వేషం ఎప్పుడు రాలా? ఎందుకు వస్తుంది ఈ గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్లీ ఆమ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చెక్కడ ఉంటుంది కదా, నువ్వు సీట్లో కూర్చోలేవు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆరాజే అని అడిగిన. ఎందుకంటే అడిగితే మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సేమ్ అదే ఇప్పుడు ఈ 70+ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది. ఎవ్రీడే ఎవ్రీడే ఎంత ఘోరంగా చూస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రిని, రీజన్లెస్, పాయింట్లెస్, ట్రూత్లెస్, కౌంట్లెస్, మోరల్లెస్, ఎథికలెస్, ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది? ఏం ఏం మోసం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాజ్ ఆఫ్ యూ నేను మీకు వస్తా, మీరు ఎక్కడికి ఇక్కడ లైవ్కి వస్తా, వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా, మీరు రండి చంద్రబాబు గారు నేను పక్కన కూర్చుంటా, నార్కో నాలుగు టెస్ట్ పెడదాం, జగన్మోహన్ రెడ్డి ఎలా A1 అయ్యాడో, వీసే రెడ్డి గారు ఎలా A2 అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కో నాలుగు టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడు మీరే దేవుడు అని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా. మీకుందా ఆ ధైర్యం? ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడయ్యాడో, ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారో, మీరు లీగల్గా సెటిల్ అయిపోవటానికి ఆ వ్యవస్థలో పెద్ద దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నైట్ టైము, అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి. ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులకు తెలుసు, మీడియా సెంటర్స్కి తెలుసు, చాలా మంది తెలుసు మీరు ఎవరిని నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్ద దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాటికి కూడా తెలుసు. మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా, మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం, ఎనాలిసిస్ టెస్ట్ పెడదాం, అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్, మీరు బతికుండగానే మీకు 10 అడుగులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో. జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా, జగన్ గారు అవినీతిపరుడు అవినీతిపరుడు అని. ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు. మరి అట్లా మీరు నార్కోనా టెస్ట్ చేపించుకోగలరా? ఈ రెండు విషయాల్లో A1 అట్టయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు, A2 అట్టయ్యాడో వీసాయి రెడ్డి గారు, మీకు తెలుసు, మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేర్లు వాళ్ళు తగిలించారు. మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్. ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకు మొరల్స్ లేవు, ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు, ఎన్టీ రామారావునే విలువ లేని వాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇండియా టుడే చూడండి పాతది, అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో. ఈయనే మన ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు, ఆయన దండేస్తాడు, రామారావు ఆత్మగౌరవం నిలబడాలనుకుంటాడు, రామారావు చెప్పింది ఈయనే. మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అలకల్లోలం చేయాలనుకుంటారు? అది మేము ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా నేనైనా రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్లు ఇవే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ
మీరు జెన్యున్గా ఓడిపోయి జగన్ గారు జెన్యున్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎవ్వ సుబ్బా అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని, ఫేక్ ముఖ్యమంత్రి అండి. అంత కోపం ఏంటి? ఒకే నాలుగేళ్ళు ఆగలేరా, మూడేళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ. అందుకని ఎలక్షన్లో ఎవరు మీరు చంద్రబాబు గారు చెప్పి, ఎందుకు నేను ఈ ప్రశ్న పెట్టి మేము చెప్తున్నానంటే, చంద్రబాబు గారు మీకు ఆవేశం లేదా ఆవేశం లేదా అన్ని ప్రజలు రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని, వైజాగ్లో వెళ్తే ఆ ప్రజల్ని, వైజాగ్ ప్రజలేమో చాలా నీతివంతులని నేను చెప్తాడు. కరోనా వస్తే నేను వైజాగ్లో గ్యాస్ సిలిండర్లు పేలి చచ్చిపోయాడు చాలా మంది జనం వైజాగ్లో. చంద్రబాబు గారు ఇంటి నుంచి బయటికి రాలా. జగన్ గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు వెళ్ళి. ఈయన ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వైజాగ్ మొత్తం తిరుగుతున్నాడు. అందు ముందు జనం చచ్చిపోయినా కాలు పెట్టాల కనీసం వచ్చి. ఇట్లాంటి చాలా చేశారు కదా. మరి ఎక్కడో అన్ని అబద్ధాలు ఆడుతూ అసలు ఎక్కడుందంటే జగన్ గారు కనపడితే గొంతు పిసికి చంపేయాలంత కోపం ఉందండి ఎవరికి? చంద్రబాబు గారికి అని వాళ్ళ అబ్బాయికి. అందుకని ప్రజల్ని మీరేం చెప్తున్నారంటే ఏమీ నమ్మకండి. చంద్రబాబు గారు మాటలు విని ఏ ఉద్యమాలకి, ఏ ఉద్రేకాలకి, ఏ ఆవేశాలకి, ఏ రాళ్ళ దెబ్బలకి వెళ్ళకండి. చాలా మందిలో కంటే చాలా నిజాయితీపరుడైన హానెస్ట్ ముఖ్యమంత్రి మనకు దొరికాడు. తక్కువ వయసు ఉన్నవాడు, చాలా జెన్యున్ మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలు ఎలా బాగుండాలి అని ఆలోచిస్తాడు 100%. ఇతను అవినీతి పరుడు కాదు. అవినీతి పరుడు అని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారు 100 కోట్లు 50 కోట్లని, అవి ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100 కోట్లు ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి. ఆ డబ్బులు నేను తెచ్చుకుంటా, నేను పెట్టి అందరూ చూపించి నేను తీసుకొని జగన్ గారిని తిప్పేద్దాం. నోటుకు ఫిగరే కదా వచ్చేది, అడిగేది ఎవడు? మన నోటుకు ఫిగర్ వచ్చింది, ఏమంటే పేపర్లు వేస్తారు అడిగితే, కొత్త కష్టమల్లి మాట ఏంటి చేస్తారు పేపర్లో అని బుడిగుడి తీసేయటం. అందుకని మీరే అతన్ని ఇదికించారు. తెలుసు కదా మనకి ఇండియాలో చాలాసార్లు నిర్దోషులు కూడా జైలు కనిపిస్తుంటారు. చివరికి ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెలుస్తుంది, అరే వీడు నిర్దోషులన్నీ బయటికి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే కొంతమంది జడ్జీలు లంచాలు తీసుకొని బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జడ్జీలు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరు అది గుర్తించాలి. అందుకని ఎప్పుడు జగన్ గారు ఏ వ్యవస్థ మీద ఆధారపడతారంటే ప్రజా వ్యవస్థ మీద. ప్రజలే దేవుళ్ళు, ఆ ప్రజలకే ఈయన సేవ చేస్తే ఎప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి అదే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినా కార్పొరేషన్ ఎలక్షన్లు అయినా సరే మీరు వైఎస్ఆర్ పార్టీకి వేసి జగన్ గారిని మరింత బలోపేతం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా చాలా 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 గొప్పగా పరిపాలిస్తారు. అది నా విన్నపం. మీకు ఒకప్పుడు ఇక్కడ ఈ రోడ్లోనే గుంటూరు వెళ్లే దారిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు గారు, ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద కూర్చున్నారు అందరూ. అక్కడే ఎదురు కుర్చీల్లో జనాల్లో వీళ్ళు కూర్చున్నారు, హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఆయనకి గెలవడానికి ఈయన కూడా కారణం కాబట్టి చాలా 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 మెచ్చుకున్నారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు
వీళ్ళ అబ్బాయి అవినీతి పరుడు లోకేష్, ఇంకెంత సంపాదిస్తావయ్యా నువ్వు, పైరుని మీ తాత ఆక్రోశిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. అది చేస్తే మొత్తం ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు తిట్టేశారు, పవన్ కళ్యాణ్. అంతకుముందేమో నెత్తిన పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఎంతసేపు చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం, తప్పు కూడా ఎత్తి చూపకూడదు. అలాగే ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ఎలక్షన్స్ పంపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి జనం బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళ తాతలాగా కాకి బట్టలు వేసుకుని అన్ని అటు తిరిగారు. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, ఎవడైతే మనకి థ్రెట్ అవుతాడో వాళ్ళని తీసి పక్కన పడేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలాగా ఉంటాడో ప్రజాదరణ ఉండదో పండుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే, అస్సలు చాలా అంటే ఒక అనాథలా దూషేవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు వాళ్ళ తాతగారిలాగా. వాళ్ళ తాతగారిలాగా హావభావాలు ఉన్నాయి, స్పాటినియస్గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనాల్లోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి, మా తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డం వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి? నువ్వు ఎన్టీఆర్ని తిట్టి ఎన్టీఆర్ని చంపి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళకి ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం మోస్తారు? భుజం మోయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టి రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిను ముఖ్యమంత్రి సీట్లు కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజల్ని ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది. ఎట్ట గౌరవం ఉంటుంది? ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా, గ్యారెంటీ. నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కాదు నా అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తారో ఏంటో మనకు తెలీదు. అంతకుముందు కూడా ఎలక్షన్ టైంలోనే తెలంగాణలో ఆందోళనని టీఆర్ఎస్ వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చా, ఏ తెలంగాణ బిడ్డైనా సరే ఇక్కడ తెలుగు వాళ్ళని ఫ్యామిలీని కొట్టి తరివేసిన ఒక్క సంఘటన చూపించండి పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను నమస్కారం చెప్తాను, మీరు హానెస్ట్ అని చెప్తాను. అది వాటికి ఏమి సమాధానం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దాష్టికు పెరగడానికి అంతకుముందు ఏం దాష్టికాలు చేశారు? ఏమన్నా అంతకుముందు అసలు అంతకుముందు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మీద నేను కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు ఉన్నాయా, మానభంగాల కేసులు ఉన్నాయా, దొమ్మీలు ఉన్నాయా, ఏమైనా కొట్టాడా, పంచాయతీలు చేశాడా, ఏమన్నా ఒకటన్నా మీరు పట్టుకోగలిగితే అసలు జగన్ గారి గురించి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జగన్ గారు బాగా సంపాదించారడానికి ఆ రోజుల్లో ఏ మీడియా కూడా జగన్ గారి మీద ఒక్క మాట రాయలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేపాడో అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు రాయసుగా, అప్పుడు ఆంధ్రజ్యోతి కానీ నిజంగా ఇతను రౌడీ విజయం చేస్తే ఆ పేపర్ కానీ పత్రిక కానీ మరొకటి కానీ ఏదైనా టీవీ కానీ చేయవచ్చు కదా, మరి చేయలా. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అతన్ని తిరిగితే
ఓ మా వాడి మీద పరాలదే మీరు అన్నావు కాబట్టి సిబిఐ వేస్తా అని సిబిఐ వేశాడు వైఎస్ఆర్ గారు. అది మీకు తెలుసు. అప్పుడు ఏ పేపర్లో కూడా ఇతను వాళ్ళ అడ్డు పెట్టుకుని రెవల్యూషన్ చేశాడు అని అనలా. వేరే ఇతను పార్టీ సొంతంగా పెట్టుకుంటుంటే ఓన్లీ చంద్రబాబు గురించి తెలివితేటలివి. మళ్ళీ అలాంటి వాడిని పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ దాష్టికం అంటే ఏం చేశారు? దాష్టికం అంటానికి ఏమన్నా ఆయన చింతలేని ప్రభాకర్ లాగా ఏమన్నా దళితులు తిట్టారా? ఒరే మీరు దళితులు రా, మీకు రాజకీయ పదవులు మీకే దస్తాయిరా, అది మేము అనుభవించాలి, మీరు ఓటు ఓన్లీ ఓట్లు వేయాలి, మీకెందుకు రా రాజకీయాలు పిచ్చిముండా కొడకెళ్ళారా, ఈ వర్డ్స్ అన్నాడు. ఏది దార్శనికం? ఈ వర్డ్స్ ఎప్పుడైనా జగన్ గారు వాడారా? మన జగన్ గారి దగ్గర ఉన్న ఏదైనా మంత్రులు వాడారా? లేదు, దార్శనికం ఉన్నారు. అక్కడ వనజాక్షని ఒక సిన్సియర్ ఆఫీసర్ని చిన్న ప్రభాకర్ గారు మనుషులంతా కలిసి కొట్టారు. దేనికి? ఆ అమ్మాయి అవినీతి పుర్రాలని హానెస్ట్ గా ఉందని. మరి చంద్రబాబు గారు ఏం మాట్లాడాల? మరి అలాంటి దార్శనికం ఏమన్నా జగన్ గారు చేయించాడా? ఒక ఎమ్మెల్యే అట చేస్తే జగన్ గారికి వెళ్తే న్యూస్ జగన్ గారు పనిచేయకుండా ఉన్నాడా? మీరే చెప్పండి. ఏమన్నా బషీర్ బాగారు లాగా రైతుల్ని కరెంటు విషయంలో కాల్చి పారేస్తాడా చంద్రబాబు లాగా? ఒకటన్నా మీరు చెప్తే ఈ దార్శనికం అని చెప్పొచ్చు. ఈ దార్శనికం వైసీపీ చేస్తుంది అని ఏ ప్రూఫ్ లేకుండా అతను జగన్ మీద వ్యక్తిగత కక్షతో జగన్ గారు గెలిచారు. ఆయన సినిమా హీరో కాదు, ఏమీ కాదు, మామూలుగా ఉంటాడు, ఆర్డినరీగా ఉంటాడు, పల్లెటూరులాగా ఉంటాడు, రైతులాగా ఉంటాడు. ఇలాంటి వాడు 150 ఎలా వచ్చింది? అలాంటి మీ కోపాలు మీలో ఉంటే ఉండేవో నాకు తెలియదు, కానీ ఏ దార్శనికం ఉంది? ఏ దార్శనికం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి చెప్పండి, ఒక్కటి. రేపు నుంచి అది మీరు ప్రూవ్ చేస్తే రేపు నుంచి నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా నేను మాట్లాడతా. ఏ దార్శనికం చేశాడు? ఏమీ చేయలేదు, హానెస్ట్ ఫెలో కాబట్టి నేను 11 నుంచి జగన్ గారిని ఫాలో అవుతున్నా. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎంపీకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు పులివెందులో వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నేను కడపెళ్ళాను. అప్పుడు నేను పాదయాత్ర చేసి కొంత తిరిగి సపోర్ట్ చేశాను వాళ్ళకి. అప్పుడు నుంచి నేను జగన్ చూస్తున్నా. ఎప్పుడు జగన్ గురించి నేను కొద్దిగా బాగా మారిపోయానంటే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు జగన్ గారు ఓడిపోయి 1% ఓడిపోయిన ఎలక్షన్, దీని ముందుది వస్తే ఏమన్నారంటే, అన్నా అందరు పంచుతున్నారు డబ్బులు, 500, 1000, 500, 1000 మినిమం ఇస్తున్నారు, మనమన్న కనీసం 500 ఇప్పుడే బాగోదన్నా అని ఒక కార్యకర్తలో పెద్దవాళ్ళు అంటే జగన్ గారు ఎవరో తెలుసా, ఏమయ్యా మనం కూడా డబ్బులు పంచి గెలిస్తే ఇంకా దేనికయ్యా, ఇంక దేనికి పాలిటిక్స్ వేస్ట్, మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతానే డబ్బులు ఇచ్చి గెలుద్దామా అన్న థాట్ మనకు ఉందంటే మనం పనికి రాము, మన పార్టీ కూడా లాంగ్ రన్లో ఉండదు. ఈ మాట అన్నాడు. అన్న తర్వాత నేను ఇంత ఇతరుల్లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఉన్నాడా, ఓ ప్రజాసేవకుడు ఉన్నాడా అనిపించింది. అలాగే మన పాదయాత్రలో ఆయనతో పాటు నేను కూడా పాదయాత్ర కోళ్ళ కాళ్ళ ఏదో అంటారు భీమవరం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే 4 కిలోమీటర్లు చేపట్టుకుని నడుస్తున్నాడు. నేను అన్నాను, అన్న పోయినసారి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా ఇచ్చేసి అన్ని అప్పులన్నీ మాఫీ చేస్తాడు, రుణమాఫీ అది కూడా అన్ని అన్నారు మీరు, అది కూడా అది ఒకటంటే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నా, మరి ఏమన్నా మీకు ఐడియా అది లేదా అన్న. మురళి, మన బడ్జెట్ ఎంత, మన స్టేట్ది, మనం గెలుస్తాం, ఏది రుణమాఫీ చేస్తాం, ఒక పైసా మీరు కట్టద్దు అని. మా నాన్న ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ వేరు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చేయకూడదు అన్ని చేసి పారేసి ఆల్రెడీ ఇంత తటబెట్టి ఉంది అప్పుల్లో, మళ్ళా అన్ని ఏ ఓట్లు కావాలో ఆ ఓట్లు అందరి మీద ఒక మీకు అదిస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, ఇవన్నీ ఎక్కడ చెప్పలేము మురళి, అవి కరెక్ట్ కాదు. అది పాలిటిక్స్ లో పర్మనెంట్ గా ఉండాలి. ప్రజాసేవ చేయాలి అనుకునే వాడికి ఇలాంటి వర్డ్స్ కరెక్ట్ కాదు.
మరి చంద్రబాబు చేస్తున్నారన్న. చంద్రబాబు చెప్తాడు మురళి చేయడే, మర కూడా చెప్తాము, చేయకపోతే ఇంక చంద్రబాబుకు నాకు తేడా ఉంది. మనం ఈసారి ఓడిపోయినా అలాంటి వద్దు, మనం ఏమి చేయగలమో అదే చెప్దాం. ఈ మాట అన్న తర్వాతే ఆయన నా గుండెల్లో స్ట్రాంగ్ గా మరో గుండెగా తయారయ్యాడు నాకు. ఇంత మిచ్చి నేను ఆయన కాకపట్టడానికి పదవుల కోసము నా కులమాడు, నా మతమాడు, నా క్లాస్మేట్, మా ఊరోడు కాదు. వెరీ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, మీ మీడియా వాళ్ళందరికీ, ఇలాంటి ఆయనలో ఉన్న ఈ సుగుణాలు ఇలాంటి ఉండి ఈయన ఈ రాజకీయాల్లో ప్రజల్ని ఇలాగే ప్రేమించి నిజాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఈ పార్టీని పట్టుకొని ఆ పార్టీ దురాగతాలు ఈ పార్టీ దురాగతాలు అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు అంటే ఏది కొత్త రాజకీయం తీసుకొస్తారని చెప్పిన మనిషి కూడా ప్రూఫ్ లేకుండా ఎప్పుడు వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు నడవవు, రాజకీయాలు నడవవు. ఆనాడు వాజ్పేయి కూడా ఆపోజిట్ లో ఉండి యుద్ధంలో గెలిస్తే ఇందిరాగాంధీని వీరనారి అని చెప్పి మెచ్చుకున్నాడు, రెండు మూడు పద్యాలు కూడా చెప్పాడు ఇందిరాగాంధీ గురించి. అది పాలిటిక్స్ అంటే, అది ప్రతిపక్షం అంటే, అదే ఏ నిధులైతే అదే కదా నిధులైతే అమ్మనా పూతులు. తెలుగు డిక్షనరీలో కూడా నేను తెలుగు ఏమీ తెలుగు కదా, తెలుగు డిక్షనరీలో కూడా ఎంత పరిగమైన మాటలు లేవయ్యా. అందుకని ప్రజలంతా గమనించండి, ఎవరు ఏ మాటలు చెప్పినా నమ్మకండి, వినండి, మీరు ఆలోచించండి ఇది నిజమా కాదా. అది నిజం కాదు అనుకుంటే జగన్ గారు చెప్పినవి నిజం అని మీరు నమ్మితే ఆయన్నే మీరు గుండెలో పెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని ఒక దేవాలయంగా తయారు చేస్తారు.